నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. సమస్త లివర్ వ్యాధులకు ఆయుర్వేదమే దిక్కు. ఏ విధంగా దిక్కో ఈరోజు తెలుసుకుందాం. ప్రాణం అనగానే మన గురి మొత్తం గుండె మీదకి వెళుతుంది. కానీ ప్రాణానికి మొత్తం శరీర వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచేది కాలేయం, అంటే లివర్. అందుకే అమెరికన్ తత్వవేత్త జీవన సామర్థ్యం అంతా లివర్ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది అంటాడు అమెరికన్ తత్వవేత్త విలియం జేమ్స్. ఆంగ్లంలో లివర్ను లైవర్ అనడంలో అంతరార్థం కూడా ఇదే. ఒక రకంగా లివర్ను నిర్లక్ష్యం చేయడం అంటే మొత్తం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. అనాదిగా గుండెకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు, కానీ నిజానికి గుండె రక్తాన్ని పంపిణీ చేసే ఒక శరీర భాగం మాత్రమే. ఇదేమీ రక్తాన్ని శుద్ధి చేసే యంత్రాంగమైనా కాదు. ఏం తిన్నా, తాగినా, ఏం పీల్చినా, చివరకు చర్మం మీద ఏం పూసినా అవన్నీ మొదట చేరవలసింది లివర్కే. అక్కడ వాటినన్నిటినీ శుద్ధి చేసి చివరికి గుండెకు చేరుతాయి. అప్పుడు కానీ ఒక సిద్ధ స్థితిలో శరీర వ్యవస్థకంతా వ్యాపిస్తుంది. మౌలికంగా ప్రథమ స్థాయి జీవక్రియలన్నీ లివర్లోనే జరుగుతాయి. ఆ తర్వాతే గుండెకు చేరే ప్రక్రియ మొదలవుతుంది. ఆ రీతిలో చూసినా చర్మం తర్వాత శరీరంలోకెల్లా పెద్ద అవయం లివరే. ఇది మలినాలు, వ్యర్థ పదార్థాలను నిరంతరం బయటకు పంపడం ద్వారా ఇది శరీరాన్ని అమలినంగా ఉంచుతుంది. ఆ శుద్ధ పదార్థాలన్నీ గుండెకు పంపుతుంది. జీవక్రియల్ని నడిపించడంతో పాటు గ్లూకోజ్ను, విటమిన్లను లివర్ ఉత్పత్తి చేస్తుంది. రక్తస్రావం అవుతున్నప్పుడు నియంత్రించే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను కూడా ఉత్పత్తి చేసేది లివరే. హార్మోన్లను ఉత్పత్తి చేసేది కూడా లివరే. ఇలా మొత్తం 500 వేరు వేరు జీవక్రియలను లివర్ సమర్థవంతంగా నడిపిస్తుంది. ఇంతటి గురుతర బాధ్యతల్ని నిర్వహించే లివర్ కూడా కొన్నిసార్లు తీవ్రంగా వ్యాధిగ్రస్తమవుతుంది. విచిత్రమైన విషాదం ఏమిటంటే లివర్ 80% దెబ్బతినేదాకా ఆ తాలూకు ఒక్క లక్షణము కనిపించదు. లివర్ సిరోసిస్నే తీసుకుంటే లివర్ ఫెయిల్ అయ్యి ప్రాణాపాయ స్థితికి వచ్చేదాకా మనకు ఏమీ తెలియదు. సాధారణ జాండీస్ నుంచి ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హెపటోమెగాలీ, జలోదరం, జన్యు కారణాలతో వచ్చే విల్సన్స్ డిసీజ్, ఇవన్నీ ఈ సమస్యల్లో భాగంగా ఉంటాయి. ఏ లివర్ వ్యాధి రావడానికైనా మొట్టమొదటి కారణం పాండుత్వం, అంటే రక్తహీనత. రక్త పరిణామాల్లోనూ దాని నాణ్యతలో మార్పు రావడం దానికి కారణం. ఆహారంలో పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా వేడి చేసే మినుములు, ఉలువలు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఈ సమస్యలకు మూలంగా ఉంటాయి. శరీర ధర్మానికి పడని ఆహార పదార్థాలు తీసుకోవడం, ఋతువుకు, కాలానికి, ప్రాంతానికి విరుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వంటివి, ఇవన్నీ కూడా లివర్ సమస్యలకు కారణమవుతాయి. మనోవికారాలు, మానసిక ప్రకోపాలు కూడా లివర్ను వ్యాధిగ్రస్తం చేస్తుంటాయి. ఇలా పలు రకాలుగా లివర్ పనితనం దెబ్బతింటుంది. అందుకే జాండీస్ నుంచి మొదలుకొని హెపటైటిస్ వంటి ఏ జబ్బును నిర్లక్ష్యం చేసినా లివర్ చిక్కుల్లో పడుతుంది. ఈ నిర్లక్ష్యం ఒక దశలో లివర్ సిరోసిస్ అనే ఒక తీవ్రమైన వ్యాధి పాలు చేస్తుంది. లివర్ సిరోసిస్ అనేది ఒక విషమ స్థితికి, చరమ దశకు చేరుకున్నప్పుడు వచ్చే ఒక వ్యాధి. అక్కడ నుంచి మరికొన్ని అదనపు సమస్యలు వచ్చి పడతాయి. ఎందుకంటే లివర్కు క్లోమగ్రంథి, శ్వాసకోశాలు, మెదడు, ప్లీహం, రెక్టం, ఆనస్, పెద్ద పేగులు, చిన్న పేగులు, వీటన్నిటితోనూ విడదీయరాని సంబంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరంలోని సమస్త వ్యవస్థల్లో ఆరోగ్యం అంతా లివర్ మీదే ఆధారపడి ఉంది. అందువల్ల ఒక్క లివర్ ఆరోగ్యం పాడైతే దానితో సంబంధం ఉన్న ఈ అవయవాలన్నీ రోగగ్రస్తమవుతాయి. ఈ క్రమంలోనే ఇది ఒక దశలో బాగా కుంచుకుపోయి ఆ తర్వాత కఠినంగా మారుతుంది. కఠినంగా మారడం అంటే అది తన కార్యదక్షతను కోల్పోవడమే. ఈ దశనే లివర్ సిరోసిస్ అంటాం. సిరోసిస్ వ్యాధి లివర్ ఫెయిల్యూర్కు, కడుపులో నీరు చేరే జలోదరం సమస్యకు, అంతిమంగా
లివర్ క్యాన్సర్కు మరణానికి దారితీస్తుంది. వ్యాధిగ్రస్తమయ్యే తలెత్తే పరిణామాలన్నీ ఎవరినైనా తీవ్రమైన భయాందోళనలకు గురి చేసేవే. కానీ ఆయుర్వేదం భయాందోళనలన్నిటినీ పారద్రోలుతుంది. ఆయుర్వేదంలో కాయ చికిత్స అనే ఒక విశిష్టమైన విధానం ఉంది. ఇది శరీరంలోని అంతరాగ్ని ఉత్తేజం చేసే విశేషమైన వైద్య విధానం. అంతరాగ్ని క్షీణించి అంటే ఆకలి తగ్గినప్పుడే ఏ జబ్బుకైనా బీజం పడుతుంది. దీన్ని నివారించడంలో కాయ చికిత్స గొప్పగా తోడ్పడుతుంది. ఆయుర్వేదంలోని ఆగ్నేయ చికిత్స అన్న మాటకు అర్థం కూడా ఇదే. లివర్ సిరోసిస్ని ఆధునిక వైద్యులు అసలే తగ్గించలేవని ఎంత చెబుతున్నా ఆయుర్వేదం మాత్రం దాన్ని నయం చేసే మందులు ఉన్నాయని ఘంటాపదంగా చెబుతుంది. ఆయుర్వేదంలో అప్పటికే దెబ్బతిన్న లివర్ను మరింత దెబ్బతినకుండా నియంత్రించే చికిత్సలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సిర్రోసిస్ని కట్టడి చేస్తూ లివర్ క్యాన్సర్ రాకుండా నిరోధించే వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి. నిజానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల జరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అప్పటికే ఎవరైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా దాని దుష్ప్రభావాలు లేకుండా నియంత్రించే మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదంతో లివర్ వ్యాధి నుంచి బయటపడటమే కాదు, లివర్ ఒక కొత్త పవర్తో పనిచేస్తుంది, కొత్త జీవితం మొదలవుతుంది.